శ్రీ దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మాంత్రిక పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ ఫైవ్ త్రిపుల్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ మనందరం సండే ఎపిసోడ్ ఫండే ఎపిసోడ్ అనుకుంటాం కానీ నామినేషన్స్కి ఇది బేస్ ఎపిసోడ్ ఏమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి అలాంటి ఒక టాస్కే బిగ్ బాస్ ఇప్పుడు ఇంటి సభ్యులకి ఇచ్చాడు ఒక షిప్లో వాళ్ళకి తనకు నచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఒకళ్ళు తోసేయాలి ఒకళ్ళు ఉంచుకోవాలి అని ఒక విచిత్రమైన టాస్క్ పెట్టాడు అయితే గౌతమ్ ఏమో అర్జున్ అలాగే ప్రియాంకల్లో ప్రియాంక నాకు బాండింగ్ ఎక్కువని అర్జున్ ని తీసాడు అర్జున్ ఏమో గౌతమ్ అమర్లో అమర్ని తీసేసి ఎవరి డిపెండెన్సీ లేకుండా నువ్వు గెలవాలని చెప్పేసి ఆ అమర్ విషయంలో విష్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ మళ్ళీ అమర్ వచ్చేసరికి వీళ్ళిద్దరిలో ఎవరు తీసావంటే నేనే నేనే మునిగిపోయేటట్టున్నాను సార్ అన్నట్టు మాట్లాడాడు అంటే ఇక్కడ అమర్కి కొంచెం అర్థమైనట్టు నాకు అనిపించింది ఎందుకనంటే ఏదో తేడా జరుగుతుంది మా ఫ్రెండ్షిప్ మధ్యలో అన్ అన్న లేకపోతే వేరే ఏదైనా కారణాల చేతన తెలియట్లేదు కానీ అట్లా అయితే జరిగింది సో అమర్ అయితే ఆ డైలాగ్ అనేసరికి నాకు ఎందుకో ప్రియాంక శోభ విషయంలో తను కొంచెం రియలైజ్ అయ్యాడా అన్నట్టుగా అనిపించింది నెక్స్ట్ యావర్ విషయంలో నేను షాక్ అయిపోయాను అనమాట నేనైతే శివాజీ ప్రశాంత్ పెడతాడు అనుకున్నాను కానీ అనూహ్యంగా శివాజీ అని రతిక పెట్టాడు పెట్టిన తర్వాత కూడా చాలా సింపుల్గా రతికని తీసేస్తాడేమో అనుకున్నాను కానీ రతికాని తీయడానికి కూడా దాదాపుగా ఒక పావు గంట సేపు ఆలోచించడం జరిగింది అసలు ప్రశాంత్ ఎందుకు పెట్టలేదు యావర్ ప్రశాంత్ అన్న యావర్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఆయన ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కాలేదు అంటే మొన్న వచ్చిన రతిక అంతా ఇదైపోయిందా ఎప్పటి నుంచో ప్రశాంత్ కదా ఉన్నాడు అక్కడ సో నాకు అలా అనిపించింది నెక్స్ట్ వచ్చేసరికి శివాజీ ఏమో ప్రశాంత్ యావర్లో ప్రశాంత్ నుంచి యావర్ని తీసేయడం జరిగింది తీస్తూ తీస్తూ తను ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటాడని చెప్పేసి కోరుకోవడము జరిగింది అనమాట అయితే మాత్రం అందరివి ఒక రకంగా కొంచెం షాకింగ్గానే అనిపించాయి ఎక్కువ షాకింగ్ అయితే నాకు యావర్దే అనిపించింది రతికా బదులు ప్రశాంత్ పెట్టుకుంటుంటే బాగుండేది